నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్కు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. బాబుకి తోడుగా మేము సైతం అంటూ కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు డక్కిల మండల కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య సోమవారం టీడీపీ శ్రేణులతో కలిసి రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జెన్ని రమణయ్య మాట్లాడుతూ నిజానిజాలు నిరూపితమై కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బాబుని అరెస్టు చేయించారని మండిపడ్డారు. అనంతరం పోస్ట్ కార్డులను రాసి చంద్రబాబుకు పంపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అది తప్ప నువ్వు చేసింది ఏమని చెప్పి ఈ రోజు నేను అడుగుతున్నా. ఏమైనా ఉందా? నువ్వు అరిసిన ప్రజాస్వామ్యంలో కాలం రాయటం తప్ప, కేసులు పెట్టి జైలు పెట్టడం తప్ప నువ్వు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేశావా అని చెప్పి నువ్వు అడుగుతున్నా. ఒక పక్క అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు. ఒక పక్క ఏ రాష్ట్రంలో మాకు ఉపాధి ఏదో అని చెప్పి నిరుద్యోగ యువకులు అందరూ అడుగుతున్నారు. సైకో జగన్ రెడ్డి రైతులు అడుగుతున్నారు, అయ్యా రైతులకు నీవు 4.5 సంవత్సరాలు ఇస్తే మాకేం చేసినావు అని చెప్పి రైతులు ఒక పక్క అడుగుతున్నారు. ఈరోజు పిల్లలు అడుగుతున్నారు, పెద్దలు అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రం ఎక్కడైనా ఉందంటే ఈ 28 రాష్ట్రాల్లో ఎక్కడా లేదని చెప్పి బయట రాష్ట్రాల్లోకి చెప్తే మాకు రాష్ట్రం లేని రాజధాని ఉండాలని చెప్తే ఈరోజు నవ్వుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు చెప్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని నేను ఎంతో అభివృద్ధి చేశానని చెప్తున్నాడు. ఈ రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేశావో చెప్పాలి, ఈ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేశావని అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువతలకు పరిశ్రమలు తెచ్చావని అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులకి మంచినీటి సౌకర్యం కల్పించి పోలవరం లాంటి మహా ప్రాజెక్టు నిర్మించాలని అడుగుతున్నా. నువ్వు చేసేది ఒకటి దండయాత్ర అని నూరు పోయించడం, వారి మీద కేసులు పెట్టేయటం, జైలు పెట్టించడం తప్ప నీకు నీకు ఏమీ తెలియదు అని చెప్పి ఈరోజు సభ మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో మేధావులందరూ తెలుసుకోవాలి, ఎవరు నోటెత్తి మాట్లాడేదానికి ప్రజాస్వామ్యం కూడా ఎవరికి లేదు. మనం ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో ప్రజాస్వామ్యం కావాలన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.